తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కమెడియన్ గా రాణించిన బాబు మోహన్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. కోట శ్రీనివాసరావుతో కలిసి నటించిన కమెడియన్ సీన్స్ తలుచుకుంటే నవ్వుల్లో మునిగిపోతాము. అలాంటి బాబు మోహన్ గత 4 ఏళ్లుగా సినిమాలకు ఒక్క సినిమా చేయలేదు. సినిమాలకు దూరంగా అయిపోయిన బాబు మోహన్ ఎక్కడ ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు. 1952 మార్చి 19 ఖమ్మం జిల్లా తిరుమాయపల్లెం బీరోలు గ్రామంలో జన్మించిన ఈయన తండ్రి టీచర్ గా పనిచేశాడు. అక్కడే 10వ తరగతి వరకు చదివిన బాబు మోహన్ అనంతరం రెవెన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. అయితే సినిమాల పిచ్చితో ఉద్యోగం వదిలేసి ఛాన్సుల కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ ప్రశ్నకు బదిలేది మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాబు, ఆ తర్వాత మామగారు మూవీలో వేసిన బిచ్చగాడ పాత్ర మంచి క్రేజ్ లభించింది. ఇక చాలా సినిమాల్లో అలాంటి పాత్రలే వచ్చాయి. అయితే మాయలుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, జంబలకడి బొంబ, పెదరాయుడు వంటి సినిమాలలో వేసిన పాత్రలో బాబు మోహన్ కమెడియన్ గా టాప్ రేంజ్ కి వెళ్లిపోయాడు. తెలుగు తెరపై హాస్యనటునిగా ఒక వెలుగు వెలిగిన బాబు మోహన్ కి ఒకే ఒక కొడుకు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే బాబుకి వలమాలిన అభిమానం. 1999లో మెదక్ జిల్లా అందుల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది. సంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహం చేతిలో ఓటమి చెందాడు. అయితే 2009లో అక్టోబర్ 13 హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో కొడుకు పవన్ కుమారుడు మరణించడం బాబు మోహన్ కి కుంగదీసింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. భార్య కోడల్ మనవళ్లతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న బాబు ఇక తాజాగా సినిమాలపై దృష్టి పెట్టారనే వార్తలు వస్తున్నాయి. మొన్నటి ఎన్నికల టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బాబు వచ్చే ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమని అంచనాలతో సినిమాలో నటించాలని నిర్ణయించుకుని తనకు తెలిసిన సీనియర్ దర్శకుడు కెఎస్ నాగేశ్వరరావు డైరెక్షన్లో బిచ్చగాడ మజాకా అనే మూవీలో నటించాడు. బాబు మోహన్ చుట్టూ తిరిగి ఈ సినిమాలో ఓ పాటకు చెందులు వేయించడంతో పాటు ఓ పాట కూడా పాడినట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.